హరే కృష్ణ అండి అందరికీ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. రంధ్రా శ్రీమద్ భాగవతం కీ జయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు 29 చాప్టర్ మాతాజీ. ఓకే, భక్తి యోగం గురించి కపిల భగవాన్ ఇచ్చే వివరణ 29వ అధ్యాయము. కపిల భగవాన్ ఇచ్చే భక్తి యోగ వివరణము మొదటి 2 శ్లోకాలు. దేవహుతిర్ ఉవాచ. లక్షణం మహదాదీనాం ప్రకృతేః పురస్య పురస్య చ ప్రకృతేః పురుషస్య చ కః పురుషస్య చ స్వరూపం లక్ష్యతే మీషాం ఏన తత్ పారమార్థికం యథా సాంఖ్యేషు కథితం యన్మూలం తత్ ప్రచక్షతే భక్తి యోగస్య మే మార్గం బ్రూహి విస్తారశః ప్రభో. దేవహుతి ఇట్లు ప్రశ్నించెను. హే ప్రభు, మహదాదుల యొక్కయు పురుషుని యొక్కయు లక్షణములను సాంఖ్యతత్వానుసారము సహేతుకంగా నీవు వివరించితివి. ఇక సమస్త తత్వ సిద్ధాంతముల మూలమగు భక్తి యోగ పదమును ఇప్పుడు వర్ణించుమని నేను అర్థించుచున్నాను. ఏమేం ప్రశ్నలు చేసిందండి ఇప్పటి వరకు? ఆమె ఏం తెలుసుకుంది దేవహుతి? పురుషుని యొక్క లక్షణములు. పురుషుడు అంటే ఇక్కడ భగవంతుడు. భగవంతుడి యొక్క లక్షణములు మళ్ళీ మహదాదుల యొక్కయు పురుషుని యొక్కయు సాంఖ్యతత్వానుసారము సహేతుకంగా తెలుసుకున్నాము. సృష్టి ఎలా వచ్చింది, ఈ సృష్టిలోని తత్వాల గురించి తెలుసుకున్నాము కదండి. మళ్ళీ భగవంతుడి గురించి కూడా తెలుసుకున్నాము, అది సాంఖ్యతత్వాను గుణంగా తెలుసుకున్నాము. ఇప్పుడు మనము భక్తి యోగాన్ని వివరించమని అడుగుతున్నారు. ఇప్పుడు మనం భక్తి యోగాన్ని చూద్దామండి. ఈ 29వ అధ్యాయమున భక్తి యోగ మహిమ విస్తృతంగా వివరించబడినది. బద్ధజీవునిపై కాల ప్రభావము సైతము వర్ణించబడినది. కాల ప్రభావమును విస్తారముగా వివరించుట యందలి ప్రయోజనము లౌకిక కర్మల కేవలము వృధా కాలవ్యముగా భావింపబడినవి. కాల ప్రభావమును విస్తారంగా వివరించుట యందలి ప్రయోజనము నుండి బద్ధజీవుని విడుదల కావించుటయే గడిచిన అధ్యాయమున ప్రకృతి పురుషుడు దేవదేవుడు అనగా పరమాత్ముడు అనడి అంశములు విశ్లేషణాత్మకముగా అధ్యయనం చేయబడినవి. ఇక ఈ అధ్యాయమున భక్తియోగ నియమములు అనగా జీవులు మరియు భగవాను మధ్య గల నిత్య సంబంధమునందు కర్మలను అనుసరించుట వివరింపబడినవి. ఈ శ్లోకంలో మనకేం వివరిస్తున్నారండి? ఆల్రెడీ మనకి 29వ అధ్యాయంలో భక్తి యోగం గురించి విస్తృతంగా వివరించబడింది. ఇప్పుడు మనం లాస్ట్ అధ్యాయం అంతా అదే కదండి తెలుసుకుంది. 28, ఇప్పుడు 29.
ఇరవై తొమ్మిదవ అధ్యాయం భక్తి యోగమును విస్తృతంగా వివరింపబడినది. భక్తి యోగముపై కాల ప్రభావము సైతము వివరింపబడినది. కాల ప్రభావం విస్తారంగా వివరించట ఎందలి ప్రయోజనము బద్ధజీవుని విడుదల కావించటయే. ఈ కాల ప్రభావాన్ని తెలుసుకోవడం వల్ల ముఖ్యంగా మనం ఏం తెలుసుకుంటాం అంటే, బద్ధజీవుణ్ణి విడుదల కావించడము అంటే, బద్ధజీవులంటే ఎవరండి? ఈ భూలోకంలో ఉన్న మనము. ఈ భూలోకంలో ఉన్న బద్ధజీవులు అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, ప్రతి జీవి కూడా బద్ధజీవుడే అవుతారు అన్నమాట. ఆ విధంగా బద్ధజీవులని విడుదల కావించడం అంటే, మరి వీళ్ళు ఏమన్నా జైల్లో ఉన్నారా అండి, వీళ్ళని విడుదల కావించేది ఏంటి అంటే, మనము మన యొక్క నిజ అస్తిత్వాన్ని మరిచిపోయి మనము ఈ భూమి మీదకి వచ్చాము. ఈ భూమి మీద నుంచి మనము విడుదల కావించుకోబడము అంటే మన నిజధామానికి వెళ్ళడం. ఇప్పుడు మనము మామూలుగా ఎవరైనా ఈ లోకంలో బయట ఉంటారు, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని మాత్రమే, ఆ జీవులను మాత్రమే జైల్లో వేస్తారన్నమాట. ఆ జైల్లో వేసిన వాళ్ళకి జైల్లోంచి విడుదల కావడము అంటే, వాళ్ళ కరెక్ట్ ప్లేస్ ఏంటండి, వాళ్ళకి సరైన ప్లేస్ ఏంటిది, వాళ్ళు బయట ఉండడము, వాళ్ళ ఇంట్లో ఉండడం వాళ్ళ కరెక్ట్ ప్లేస్. కానీ వాళ్ళు చేసిన తప్పుకు శిక్షగా వాళ్ళు జైల్లో వేయబడ్డారు. అదేవిధంగా మనకి బద్ధజీవులకి విడుదల అంటే, మనం ఈ భూమిని వదిలి భగవంతుడి ధామానికి చేరుకుంటే అప్పుడు మనకు విడుదల. ఎందుకంటే ఇది మన ప్లేస్ కాదు, ఇది మనము మన విద్యా అహంకారం వల్ల, మనం చేసిన తప్పుల వల్ల మనం ఇక్కడికి రాబడ్డాం. కానీ మన ప్లేస్ భగవద్ధామం. ఆ విధంగా మనం ఎప్పుడు విడుదల పొందుతామో అప్పుడు భగవంతుడి ధామానికి చేరుకుంటాం. గడిచిన అధ్యాయమున ప్రకృతి, పురుషుడు, దేవదేవుడు అనే అంశములు విశ్లేషణాత్మకముగా అధ్యయనం చేయబడినవి. అప్పుడు మనము చాలా రోజులు చర్చించుకున్నాం కదండి, ఈ ప్రకృతి ఎలా వచ్చిందని, ప్రకృతి అంశాల గురించి, పురుషుడు గురించి. పురుషుడు అంటే ఎవరండి? భగవంతుడు. భగవంతుడు మాత్రమే పురుషుడు, ఆది పురుషుడు, అనాది, అనంతుడు ఆయన ఒక్కడే. ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. ఇంకొకటి పరమాత్ముడు. పరమాత్ముడు అంటే మన అందరిలో ఉన్న ఆయన అన్నమాట. భగవంతుడి యొక్క ఒక అంశ రూపంలో మన అందరిలో ఉన్నవాడు పరమాత్మ. ఆయనే మన ఆత్మకి తోడుగా, మనం చేసే కర్మలకి సాక్షిభూతుడుగా ఉంటూ, మనని మన లోపల ఉండి మనని నడిపిస్తూ ఉంటాడు. ఆయనే పరమాత్మ. ఇక ఈ అధ్యాయమున భక్తి యోగ నియమములు ఏం చెప్పారనుకోండి, జీవులు మరియు భగవాన్ నడుమగల నిత్య సంబంధమునందు కర్మలను వివరించబడినవి. ముఖ్యంగా భక్తి నియమాలు వివరించబడ్డాయంట, అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. భక్తి యోగమే సమస్త తత్వ విధానములకు మూల సిద్ధాంతమై ఉన్నది. భగవాని భక్తి యోగమునందు లక్షితము కాబట్టి తత్వమంతయు కేవలము మానసిక కల్పనయే. అలాగునే తత్వ ఆధారము లేనట్టి భక్తి దాదాపుగా భావావేశమే కాగలదు. జనులలో రెండు తరగతుల వారు కలరు. ఒక తరగతి వారు తమను తాము విద్వాంసులమని తలచుచు కేవలం మానసిక కల్పలయందు ధ్యానమునందు నిలిచియుందురు. ఇంకొక తరగతి వారు భావావేశ పరులుగా ఉండి తమ భావములకు ఎటువంటి తాత్విక ఆధారము లేకయుందురు. ఈ ఇరువురును జీవిత అత్యున్నత లక్ష్యమును సాధింపజాలరు. ఇక్కడ ఏం చెప్పారండి, ఏదైనా భగవాన్ని భక్తి యోగంలో లేని తత్వం అంతా, అదంతా కూడా అనవసరము జ్ఞానమే, అదంతా కల్పితమే అన్నమాట. భగవంతుడికి సంబంధించిన, భక్తి యోగానికి సంబంధించిన సంబంధం కాని జ్ఞానము, తత్వము అంతా కూడా మానసిక కల్పన. మానసిక కల్పన అంటే మనకి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ జ్ఞానం అనేది ఒక కరెక్టు మూలం అనేది ఉండదు. ఎవరు చెప్పారు ఈ జ్ఞానము అనేది మూలం లేకుండా, ఎవరికి తెలిసినట్టు వాళ్ళుగా ఊహించుకొని ఇది ఇలా కావచ్చు, అది అలా అయి ఉంటుంది, ఇది ఇలా జరుగుంటే ఇది ఇలా జరిగే అవకాశం ఉంది, అలా అని మానసిక కల్పనలు చేస్తూ ఒక తత్వాన్ని, ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుంటారు.
అవన్నీ అలాంటివే అవుతాయి భక్తి యోగ తత్వాలు కాని అని అని చెప్పారు. ఇంకొకటి తాత్విక ఆధారం లేనట్టి ఈ ఈ భక్తి అనేది భావావేశమే కాగలదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మనం తెలుసుకునే జ్ఞానము, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్పారు అనే మనకి క్లారిటీ లేకపోతే అది కేవలం భావావేశమే. అంటే ఒకసారి మనము నార్మల్ గా ఉంటాం, ఎవరైనా సీనియర్ డివోటీలు కలిసినా టెంపుల్కి వెళ్ళినా కొన్ని రోజులు మనం కూడా ఆ డివోషన్ లో ముందుకెళ్ళాలి అని అనిపిస్తుంది. సీనియర్స్ ని చూస్తే అనిపిస్తుంది, కానీ తర్వాత మనం ఏమి జ్ఞానం తెలుసుకోము, మళ్ళీ ఎక్కువ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాం. ఆ కొన్ని రోజులు ఖచ్చితంగా చెయ్యాలి, మనం కూడా సీనియర్ డివోటీలు అవ్వాలి, మనం కూడా ఆ డివోషన్ లో చాలా ముందుకు వెళ్ళాలి అని ఒక ఫీలింగ్ తోని వెళ్ళామనుకోండి, అది కొన్ని రోజులు బాగానే ఉంటుంది. తర్వాత ఎలా ఉంటుందండి, కేవలం ఆ టైంలో వచ్చిన ఎగ్జైట్మెంట్ అనమాట, దాన్ని భావావేశం అంటాం. జ్ఞానము, జ్ఞానం లేకుండా తత్వం తెలుసుకోకుండా ఎవరైనా కానీ ఆ పురోగతి చెందాలి అంటే అది కేవలం ఆ సమయంలో వచ్చిందే మాత్రం అనమాట, దాన్నే భావావేశ భక్తి అంటారు. అలాంటి వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు, ఒకళ్ళు విద్వాంసులు, ఇంకొకటి మానసిక కల్పనల యందు ధ్యానం నందు నిలిచి ఉండరు. విద్వాంసులు అంటే అది మూల జ్ఞానం లేకపోయినా ఏదో ఒక విధంగా అవైలబుల్ గా ఉన్న ఒక జ్ఞానం తెలుసుకొని ఉండేవాళ్ళు, వాళ్ళు వాళ్ళని వాళ్ళు విద్వాంసులుగా తలుస్తారు. అలాంటి వాళ్ళు ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో మానసిక కల్పనలు చేసేవాళ్ళు, అంటే ఊహలు చేసేవాళ్ళు అనమాట. ఇలా రెండు రకాలుగా ఉంటారు. ఇంకొక తరగతి వారు భావావేశ పరులుగా ఉండి తమ భావాలకు ఎటువంటి తాత్విక ఆధారం లేక ఉంటారు. ఈ ఇరువురు జీవితపు అత్యున్నత లక్ష్యమును సాధింపజాలరు. ఒకవేళ సాధించినను దానికి పెక్కు సంవత్సరమ పరిశ్రమ అవసరమగును. కనుకనే వేదవాంగ్మయము భగవానుడు, జీవుడు, వారి నడుమ గల నిత్య సంబంధం అనేది మూడు అంశములను ఉపదేశించుచున్నది. ఆ విధంగా వాళ్ళు ఇద్దరు కూడా ఆ సరిగ్గా జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఆ వాళ్ళు ఎవరు ఇద్దరు కూడా సరిగ్గా ముక్తి మార్గంలో సరిగ్గా ముందుకు వెళ్ళలేరన్నమాట. ఇంకా ఎలా ఉంటారండి, ఒకవేళ సాధించిన వారికి ఎవరైనా ఆ విధంగా సాధించాలి అని అనుకున్నా కానీ భగవద్ధామం చేరాలనుకున్నా వాళ్ళకి చాలా కఠిన పరిశ్రమ అనేది అవసరం అనమాట. అంత సులభంగా వాళ్ళు భగవద్ధామానికి చేరలేరు. వేదమాంగమయంలో ఏం చెప్పారంటే, వేదాలలో ఏం చెప్పారంటే, భగవానుడు, జీవుడు మరియు వారి మధ్య గల నిత్య సంబంధము అనేది మూడు అంశములని ఉపదేశించుచున్నది. ఈ భక్తి యోగం ఏం చెప్తుందండి, భగవానుడు, జీవుడు వారి మధ్య గల నిత్య సంబంధం. భక్తి యోగ నియమములను అనుసరించుటయే జీవితపు గమ్యము. దాని ద్వారా జీవుడు నిత్య సేవకునిగా పూర్ణమగు భక్తి ప్రపత్తులతో అంత్యమున భగవద్ధామమును చేరవలెను. భక్తి యోగ నియమములను అనుసరించుటయే జీవిత గమ్యము. దాని ద్వారా జీవుడు నిత్య సేవకునిగా పూర్ణమగు భక్తి ప్రపత్తులతో అంత్యమున భగవద్ధామమును చేరవలెను. ఏ ఒక భక్తుడు అనేవాడు ఎలా ఉండాలంటే, ఒక జీవుడు భగవంతుడి యొక్క నిత్య సేవకుడిగా ఉండాలి. మనం ఒక చాలా సార్లు చర్చించామండి, ఏమంటాము, జీవేర స్వరూపుహై కృష్ణేర నిత్యదాస్. అంటే ప్రతి జీవుడు కూడా భగవంతుడి యొక్క నిత్య దాసుడే అనమాట. అది నేను భగవంతుడి యొక్క నిత్య దాసుణ్ణి అని తెలుసుకొని పూర్ణమగు భక్తి ప్రపత్తులతో అంత్యమున భగవద్ధామమును చేరవలను. ఆ భక్తి శ్రద్ధలతోని ఆ విధంగా భగవంతుడి నిత్య సేవకులమని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే భగవద్ధామం చేరుకోగలరు. సమస్త అస్తిత్వపు విశ్లేషణాత్మక అధ్యయనే సాంఖ్యతత్వము. అందరు స్వభావము మరియు లక్షణములను పరీక్షించుట ద్వారా ప్రతి దానిని మనుజుడు అవగతం చేసుకుని వలను. దీనినే జ్ఞానార్జన మందురు. కానీ జీవితపు గమ్యమును లేదా జ్ఞానార్జనపు మూల సిద్ధాంతమును చేరకుండగా కేవలం జ్ఞానమును బడయుటయే ఎవ్వరునూ చేయరాదు. భక్తి యోగమును త్యజించి విషయముల యథార్థ స్వభావపు విశ్లేషణాత్మక అధ్యయమునందే
తలమునకలైనచో కలగడి ఫలితము పూర్తిగా శూన్యమే. అటువంటి కార్యము ఊకదంపుడు వంటిదని శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినది. ధాన్యం తీసివేసిన తర్వాత ఊకలు దంచటలో ఎటువంటి ప్రయోజనము లేదు. కనుక ప్రకృతి, జీవుడు, పరమాత్ముడు అనే అంశముల శాస్త్రోత్తకమగు అధ్యయముని ద్వారా శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగం అనే మూల సిద్ధాంతమును మనుషుడు అవగతం చేసుకునేవలెను. ఏంటిదండి, ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించడం యొక్క మూల ఉద్దేశం ఏంటిదండి, జ్ఞానాన్ని సంపాదించుకునే మూల ఉద్దేశము మనము భక్తిలో పురోగతి చెందాలి అని, ఆ మనము ఆ భక్తి ద్వారా మనలో ఉన్న కల్మషాలను తొలగించుకొని భగవద్ధామానికి చేరాలి అనేది ముఖ్య ఉద్దేశం, జ్ఞానం సంపాదించుకోవడంలో ముఖ్య ఉద్దేశం. కానీ చాలా మంది ఏం చేసుకుంటారంటే, ఈ జ్ఞానం సంపాదించాలి అనే ఒక అదే ఆలోచనలో పడిపోయి వాళ్ళు భక్తిని మర్చిపోతారన్నమాట. జ్ఞానం ఎప్పుడు జ్ఞానం పొందాలి, కొత్త విషయం తెలుసుకోవాలి, కొత్త పాయింట్ తెలుసుకోవాలి అనే విషయంలోనే ఉండి, అసలు జ్ఞానాన్ని మనం ఎందుకు పొందుతున్నాము, భక్తిలో మనం భగవంతుని భక్తులు అవ్వడానికి, ఆయన భక్తిలో మనలోని కల్మషాలను పోగొట్టుకుని భగవద్ధామానికి చేరడానికి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, జ్ఞానాన్ని పొందడంలో ఉన్న శ్రద్ధ, ఆ జ్ఞానం పొందడం వలన మనం ఏం చేయాలి అంటే భగవద్ధామానికి చేరాలి, మనము భక్తిలో ఇంకా పురోగతి చెందాలి, అది మర్చిపోతారన్నమాట. జ్ఞానం పొందడమే ముఖ్య ఉద్దేశంగా అది పొందుతూ ఉంటారు. దాని ఆ జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఎందుకు అసలు మనం జ్ఞానం పొందుతున్నాం అనేది మర్చిపోతారు. అలా మర్చిపోకుండా కనుక నువ్వు కేవలము జ్ఞానాన్ని మాత్రమే పొందుకుంటూ, ఆ జ్ఞానం తెలుసుకున్న జ్ఞానాన్ని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకొని భక్తిలో మనం ముందుకు వెళ్ళకపోతే అది ఎలా ఉంటుందంటే ఊకదంపుల్లాగా ఉంటుందంట. ప్రభుపాదుల వారు అలా పోల్చారు. అంటే మనము వడ్ల గింజల్ని రోట్లో వేసి దంచితే ఏమవుతుందండి, ఆ ఒడ్లు అది పై పొట్టు వేరుగా బియ్యం వేరుగా అవుతుంది. అయితే అట్లా మనం వడ్ల గింజను దంచితే ఏమవుతుంది, బియ్యం మనకు వస్తుంది. కానీ గింజని తీసేసి ఓన్లీ వచ్చిన పొట్టు ఉంటుంది కదండి ఊక, ఆ ఊకను దంచితే నువ్వు ఏవి ఎన్ని రోజులు దంచినా ఏ లాభం లేదన్నమాట. అదే విధంగా ఎవరైనా సరే భక్తి లేకుండా కేవలం జ్ఞానం పొందడం వృధా అని చెప్తున్నారన్నమాట ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు.